హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక పబ్లిక్ సీసీటీవీ కెమెరాలో ఒక చాలా వింత దృశ్యం క్యాప్చర్ అయింది. రోడ్ అంతా నిర్మానుషంగా ఉంది. అప్పుడే ఆ రోడ్ లోపలికి ఒక మనిషి లాంటి ఆకారం ఎంటర్ అవుతుంది. ఆ మనిషి ఎలా ఎంటర్ అవుతాడో, ఎలా ఎగ్జిట్ అవుతాడో అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. Es un fantasma, no lo va a captar. ¿Has visto? ¿Has visto dónde ha salido? Caminando tranquilamente, como parece sin piernas. Félix tiene que salir de dudas. ఈ వీడియోని సెక్యూరిటీ గార్డ్స్ లైవ్లో చూస్తున్నారు. రోడ్లోకి ఒక తెల్లటి మనిషి లాంటి ఆకారం ఎంటర్ అయింది. అది గాల్లో నుంచి పుట్టుకొచ్చి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళింది. వీడియో చివరిలో అది మళ్ళీ గాల్లోకే కలిసిపోయింది. ఇది చూస్తుంటే మనిషిలాగే ఉంది, కానీ దాంట్లో ఏమాత్రం కలర్స్ కనిపించట్లేదు. పూర్తిగా ఒక వైట్ మిష్ లాగా కనిపిస్తోంది. ఇదొక పారానార్మల్ ఎంటిటీ అని చాలామంది చెప్తున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? ఇది పారానార్మల్ ఎంటిటీనేనా లేదా కెమెరాలో గ్లిచ్చా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఒక హాస్పిటల్లో ఒకతను రాత్రిపూట సెక్యూరిటీ పని చేస్తున్నప్పుడు అతనికి హాస్పిటల్ లోపల నుంచి కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. ఆ సౌండ్స్ని అతను వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడే అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అతని కళ్ళని అతను నమ్మలేకపోయేంత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. I don't know what it is, man, but this place is creepy. I want to get the fuck out of here. All right, guys, so I'm gonna go ahead and look over here, checking the rooms and dude, fuck this shit, honestly, like. All right, guys, I'm at the empty floors. I was hearing some noise coming up right now. It's kind of freaking me out, so I'm gonna be filming a little bit. Seeing some shit. అతను అన్ని రూమ్స్ ని చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రూమ్ లోపల ఒక చైర్లో ఎవరు కూర్చున్నట్టు అతను కనిపించింది. మళ్ళీ వెనకెళ్ళి చూస్తే అక్కడెవ్వరూ లేరు. కానీ అతను రికార్డ్ చేసిన వీడియోని చూసినప్పుడే అతనికి అర్థమైంది అతను చూసింది నిజమే అని. అతని కళ్ళు అతనికి మోసం చేయలేదని. ఒక మనిషి లాంటి ఆకారం ఒక చైర్ మీద డార్క్ షాడో రూపంలో కూర్చునుంది. కొన్ని సెకండ్స్లో అది మాయం కూడా అయిపోయింది. అది హాస్పిటల్ కావడంతో అక్కడ దయ్యాలుండడం పెద్ద విషయమేమీ కాదు. హాస్పిటల్లో దయ్యాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలామందికి గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ హాస్పిటల్స్లోనే జరిగాయి. మీకెప్పుడైనా హాస్పిటల్స్లో ఇలాంటి గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయా? ఒకతను ఒకసారి అతని సెల్ఫ్ వీడియోని తీసుకుంటూ ఉన్నప్పుడు, అతని టిక్టాక్లో అప్లోడ్ చేయడానికి ఒక వీడియోని రికార్డ్ చేసుకుంటున్నప్పుడు అతని వీడియోలో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. ఆ ఇన్సిడెంట్ని చూసిన తర్వాత అతను ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిజానికి అతని వీడియో కెమెరాలో అలాంటిదేం క్యాప్చర్ అయిందో రండి మనం ఒక్కసారి చూద్దాం. అతని వెనకాల కనిపిస్తున్న ఒక విండో గుండా ఒక చాలా స్కేరీ ఫేస్ లోపలికి చూడ్డానికి ట్రై చేస్తోంది. అది చూడ్డానికి మనిషిలాగా ఉన్నప్పటికీ దాని ఫేషియల్ ఫీచర్స్ అస్సలు బ్రతుకున్న మనిషిలాగా లేవు. స్కిన్ మొత్తం పేల్ కలర్లో ఉంది. దాని కళ్ళు చాలా స్కేరీగా కనిపిస్తున్నాయి. చూడ్డానికి బ్రతుకున్న ఒక డెడ్ బాడీలాగా కనిపిస్తోంది. ఇది దయ్యమే అంటారా లేదా వేరే ఏమైనా అయి ఉండొచ్చా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. డానీ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక రాత్రి ఒక హాంటెడ్ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీలో ఒక దయ్యం ఉందని చాలామంది చెప్తూ ఉంటారు.
ఇంకొంతమంది అయితే ఆ ప్రాపర్టీలో ఒక దయ్యం కాదు, ఒక సైకో ఉందని వాళ్ల వాళ్ల ఒపీనియన్స్ని షేర్ చేస్తూ ఉన్నారు. అది చెక్ చేయడానికే డానీ ఒక రాత్రి అక్కడికెళ్లాడు. అక్కడికెళ్లినప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ప్రాపర్టీని వెంటాడుతోంది దయ్యమా లేదా సైకోనా అనేది. ఈ వీడియోని చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. Why does this always have to happen to me when I come exploring on my own? That is crazy. Hello? Leads to inside like the cellar. What the hell? Hello? Guys, I'm just shaking at the minute. Hello, are you alright? Oh my god! దీని గురించి మీరేమంటారు? ఒక మనిషి లాంటి ఆకారం తెల్లబట్టలేసుకుని ఒక కార్నర్లో నించునుంది. దాని బట్టల మీద రక్తమరకలు కూడా ఉన్నాయి. డానీ అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా రక్తమరకలు కనిపించాయి. ఇది దయ్యమే అంటారా లేదా ఇది సైకోనా? ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఒక విలేజ్కి వెళ్లారు. ఆ విలేజ్ లో ప్రత్యేకమైన ఒక చిన్న పాండ్లో ఎప్పుడూ ఒక దయ్యం తిరుగుతూ ఉంటుందంట. ఆ దయ్యం ఆ విలేజర్స్కి కూడా చాలాసార్లు కనిపించింది. ఈ విషయం ఆ చుట్టుపక్కల్లో చాలా ఫేమస్గా సర్క్యులేట్ అయిపోయింది. ఈ విషయాల్ని తెలుసుకున్న ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ రాత్రి అక్కడికెళ్ళి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్లకు ఒక చాలా వింత క్రీచర్ కనిపించింది. అది చూడ్డానికైతే మనిషిలాగే ఉన్నప్పటికీ అది మనిషి అయితే ఖచ్చితంగా కాదు. అయితే అదేంటి అనేది చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. Brilhando aqui. Cara, tem que... Peraí, chefinho. Tem alguma coisa ali dentro da água, cara. Cara, olha aquilo ali, velho. Meu Deus do céu, velho. Olha isso, velho. Meu Deus, cara. Meu Deus, cara. Ah, meu Deus, cara. దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అది నడుస్తున్న విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది నీళ్ల లోపల నుంచి బయటకొచ్చింది. ఇదేమై ఉండొచ్చని మీకేమైనా ఐడియా ఉందా? మీకేమైనా దీని గురించి ఐడియా ఉంటే మాతో షేర్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఒక లేడీ తన టిక్టాక్ కోసమని ఒక వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంది. తనకు తెలియకుండానే తన వీడియోలో ఒక దయ్యం ఫిగర్ కూడా క్యాప్చర్ అయింది. ఆ దయ్యాన్ని గమనించకుండా ఈ లేడీ ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేసేసింది. కానీ తన ఫాలోవర్సే ఆ దయ్యాన్ని చూసి గమనించారు. గమనించి తనకు కమెంట్ చేసి చెప్పారు, నిజానికి ఈ వీడియోలో ఏం క్యాప్చర్ అయిందనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఫస్ట్ టైం చూడడానికి కొంచెం కష్టమే, కానీ వీడియోని బ్రైట్ చేసి కాస్త ఫోకస్ చేసి చూస్తే ఒక లేడీ లాంటి ఆకారం ఒక కార్నర్లో నించునుంది. నించుని ఈ లేడీని చాలా అగ్రెసివ్గా చూస్తూ ఉంది. అంతేకాకుండా ఆ ఫిగర్ చాలా ట్రాన్స్పరెంట్గా కూడా కనిపిస్తోంది. దాని ఫేస్ మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది. జుట్టు, ఫేస్, బాడీ షేప్ చాలా క్లియర్గా ఉన్నాయి. చూస్తుంటే అది చాలా బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఉన్నట్టు అనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? ఇది దయ్యమేనా లేదా ఇల్యూజనా? ఫ్రెండ్స్, సింగపూర్లో ఒక అపార్ట్మెంట్లో దయ్యం ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ దయ్యం ఎంత హల్చల్ సృష్టిస్తోందంటే ఆ అపార్ట్మెంట్లో ఎవరికీ కూడా మనశ్శాంతి ఉండట్లేదు. అక్కడ ఎవరికైతే రియల్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయో ఆ రియల్ ఎక్స్పీరియన్స్ని తెలుసుకుని ఒక టీమ్ ఆ మొత్తం సిచ్యుయేషన్ని రీక్రియేట్ చేసి ఒక వీడియోలాగా క్రియేట్ చేస్తారు. దాంట్లో ఇది కూడా ఒకటి. ఒకతను రాత్రిపూట పడుకునున్నప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాజ్ యూజువల్ మీ ఫోన్స్ని గట్టిగా పట్టుకోండి.
అతని కళ్ళ ముందరే ఒక చాలా స్కేరీ ఫిగర్ పాస్ అయింది. నెక్స్ట్ సెకండ్లోనే అది మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇది జరిగిన కొన్ని రాత్రుల తర్వాత ఇతని వైఫ్కి మళ్ళీ ఇలాంటిదే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఈవిడి కూడా సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. కానీ ఇదంతా ఇక్కడితో అయిపోలేదు. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ దీనికంటే భయానకమైన ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. Bi, I baru ingat lah. Besok you shift apa? Bi? Bi, susu manis dah habis tak? Oh my God. ఇది చూడడానికి చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.